బహుశా రెండోసారి నల్లగొండలో జరిగిన బహిరంగ సభ తర్వాత సూర్యాపేట జిల్లాకి నిన్న తుంగతుర్తికి అదే విధంగా సూర్యాపేటకి వచ్చినారు హాలియా కూడా రావాల్సిండే కానీ దురదృష్టవశాత్తు రాలేకపోయినారు ఈ రెండు చోట్లకి నిన్న వస్తే నేను ఎక్కడో ఉంటి హైదరాబాద్లో అంబర్పేటలో తిరుగుతా ఉంటి సోషల్ మీడియాలో ఆ వీడియోలు జనంలో ఆ ఎమోషన్ చూస్తా ఉంటే నిజంగా కూడా నాకు అర్థం కాలేదు నల్లగొండ జిల్లాలో మనం ఎట్లా ఓడిపోయామో నాకైతే అర్థం కాల నిన్న ఆ వీడియోలు ఆ ఎమోషన్ మన వల్ల ఉత్సాహం చూస్తుంటే ఎట్లా జరిగింది జరిగింది నిజమేనా జరిగింది ఏమన్నా కలనా అన్నట్టుగా నిన్న మళ్ళొక్కసారి గుండె కలుక్కుమన్నదనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ 110 రోజుల్లో ఎంతో మంది ఒకరిద్దరు కాదు వేల మందితో కూర్చున్నాము మాట్లాడుకున్నాము నాయకులందరం కూడా కలిసినప్పుడల్లా విశ్లేషించుకున్నాం ఆలోచించుకున్నాం ఏం జరిగింది కొన్ని కొన్ని సందర్భాల్లో మన కళ్ళతో చూసింది మనమే మళ్ళీ తర్వాత ఫలితం చూస్తే అర్థం కాలేదు నల్లగొండలో భూపాల్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు సభ పెట్టినారు ఎన్జీ కాలేజ్ గ్రౌండ్ లో పెడితే దాదాపు 40-50 వేల మందితో అద్భుతమైన ఉత్సాహం ఉప్పొంగే వాతావరణంలో బ్రహ్మాండమైన సభ జరిగింది సభ జరిగిన తర్వాత నేను భూపాల్ రెడ్డి గారిని అన్నాను మీరు తప్పకుండా గెలుస్తారు అంత మంచి ఉత్సాహం ఉంది నల్లగొండలో అభివృద్ధి కూడా అద్భుతంగా చేసినాం మనము ఎన్నడూ గతంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కూడా చేయని పని మీ నాయకత్వంలో జరిగింది నల్లగొండ రూపురేఖలు మారింది భూపాల్ రెడ్డి గారు మీ వల్ల అని వారికి నేను చెప్పిన భాస్కర్ రావు గారు పిలిచినారు మిర్యాలగూడకి అక్కడ నిజంగా కూడా నాకు ఇంకా బాగా గుర్తుంది నేను మిర్యాలగూడ వచ్చి కోదాడ దాకపోయినా మిర్యాలగూడలో దాదాపు ఒక 3.5-4 కిలోమీటర్ల ర్యాలీ నేను చెప్పేది మన రోడ్ షోకో మన సభకో వచ్చిన మన కార్యకర్తల గురించి కాదు ఆ 3.5-4 కిలోమీటర్ల ర్యాలీలో ఆ బస్సు మీద నుంచి ఏ షాప్లో చూసినా ఏ ఇంట్లోకి చూసినా ఆ ఇంటి వాళ్ళందరూ షాప్లో ఉన్న వాళ్ళందరూ బయటికి వచ్చి విజయ చిహ్నాన్ని చూపెట్టి భాస్కర్ రావు గారు గెలుస్తున్నారు మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పి పిడికిలు బిగించి మరీ నినాదాలు ఇచ్చినారు ఉత్సాహం ఉప్పొంగే వాతావరణంలో బ్రహ్మాండమైన సభ కూడా జరిగింది మిర్యాలగూడలో తర్వాత కోదాడ పోయినాం అక్కడ కూడా అదే వాతావరణం అక్కడ కూడా బ్రహ్మాండంగా ర్యాలీ అక్కడ కూడా చివరస్తాకు పోతే మల్లన్న గెలుస్తున్నాడు తప్పకుండా ఈసారి అనే విధంగా అద్భుతమైన సభ ఎన్ని చూసిన తర్వాత తప్పకుండా నల్లగొండలో మళ్ళీ మెజారిటీ సీట్లు 12లో 7-8 సీట్లు తప్పకుండా గెలుస్తామన్న విశ్వాసంతో అదే విశ్వాసంతో అందరం కూడా ఉంటిమి కానీ దురదృష్టం డిసెంబర్ 3 నాడు ఫలితాలు వచ్చినప్పుడు చూస్తే దానికి భిన్నంగా వచ్చినాయి ఇవాళ నేను మీ అందరితో కూడా నేను ప్రార్థించేది ఒకటే మిమ్మల్ని అందరినీ కోరేది కూడా ఒకటే మనం తప్పకుండా పార్టీగా ఒక కుటుంబ సభ్యులుగా పార్టీ కుటుంబ సభ్యులుగా కేసీఆర్ గారి యొక్క బిడ్డలుగా మనందరం కూడా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది మొన్న జరిగిన పొరపాట్లు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీదనే ఉన్నది అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఏంది ఆత్మవిమర్శ ఏం చేసుకోవాలా అంటే కొన్ని కొన్ని విషయాలు మనం పని చేసుకుంటూ వెళ్ళిపోయినాం మనం పని చేసుకుంటూ వెళ్ళిపోయినాం 1,60,283 మంది పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాలు 9.5 ఏళ్ళలో ఇచ్చుకున్నాం భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా 10 ఏళ్లలో మనం ఇచ్చినన్ని ఏ రాష్ట్రంలో కూడా 1,60,283 ఉద్యోగాలు ఇవ్వలేదు అంటే భారతదేశంలోనే అత్యధికంగా ఉద్యోగాల భర్తీ చేసి కూడా ఆ పిల్లలకు ఆ విషయాన్ని వివరించి చెప్పడంలో విడమర్చి చెప్పడంలో వాళ్ళ మనసు గెలుచుకోవడంలో ఎందుకో విఫలమైనాం వాళ్ళు మీరు చూస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 30,000 ఉద్యోగాలు నేనే ఇచ్చిన అని ఊదరగొట్టుకుంటూ ఎల్బీ స్టేడియంలో అక్కడ పెద్ద పెద్ద మీటింగులు పెట్టుకుంటూ పత్రాలు ఇచ్చుకుంటూ ఫోటోలు దిగుతూ ఇవాళ ఉపన్యాసాలు